ఈరోజు వరల్డ్ సైట్ డే అంటే ఈరోజు ప్రపంచ దృష్టి దినోత్సవం మన కళ్ళు ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాయి కంటి విలువ ఎలాంటిది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ పుట్టగానే అమ్మ ఎలా ఉంటుంది అని ఆ పుట్టిన బిడ్డకు పరిచయం చేసేది ఈ కళ్ళే అటువంటి కళ్ళకు సంబంధించి ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని సరిదిద్దడానికి మనం ఏం చేస్తున్నాము అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా కలగాలనే ఉద్దేశంతోనే సంవత్సరంలో ఈరోజు వరల్డ్ సైట్ డే కింద ప్రకటిస్తారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులే ఒక్కసారి చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులనే ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ మనకు కనిపించేది ఏమిటి అని అంటే మన రాష్ట్ర జనాభాలో అంటే దాదాపుగా 5,40,00,000 మంది ఉన్న మన రాష్ట్ర జనాభాలో 2.12 కోట్ల మందికి చూపు పరంగా పెద్ద సమస్యలు కానీ చిన్న సమస్యలు కానీ చూపు పరంగా సమస్యలున్న వారు ఎంతమంది అని చూస్తే 5,40,00,000 మంది మందిలో అక్షరాల 2,12,00,000 మందికి చూపు పరంగా మన రాష్ట్రంలో సమస్యలున్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి కంటి సమస్యను పట్టించుకోకపోతే చూపు కోల్పోయే పరిస్థితి వస్తుంది ఈ సమస్యల్లో దాదాపుగా 80% సమస్యలు మనం కాస్త ధ్యాస పెడితే ఆ కంటి చూపుకు సంబంధించిన ఆపరేషన్లో ఆ కంటి చూపులకు సంబంధించిన విషయాల మీద దాన్ని సెటరైట్ చేసుకోవాలి అన్న ఆలోచనలతో ముందడుగులు వేస్తే దాదాపుగా 80% సమస్యలు పూర్తిగా నయమయ్యేటి ఇటువంటి పరిస్థితిలో ఉన్న మన రాష్ట్రంలో కంటి శుక్లాలు కానివ్వండి చిన్నపాటి చికిత్సతో నయం చేయగలిగిన కంటి సమస్యలు కానివ్వండి వీటిని కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా పట్టించుకున్న దాఖలాలు కూడా కనిపించని పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కంటి చూపుకు సంబంధించి ఏ రోజు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇది పెట్టనప్పటికీ చెప్పనప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి దృష్టికి సంబంధించిన పరీక్షలు చికిత్సల కోసం ఇది మేనిఫెస్టోలో పెట్టనప్పటికీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమాత్రం కూడా ఖర్చు లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు చికిత్సలు ఇవి అందజేయడం కోసం అక్షరాల 560 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ పరీక్ష తర్వాత ఈ పరీక్షలు చేయించడమే కాదు ఈ పరీక్షలు చేయించిన తర్వాత ఉచితంగా వీళ్ళందరికీ చికిత్స చేయించడమే కాకుండా కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం గ్లోకోమా డయాబెటిక్ రెటినోపతి ఇంకా ఇటువంటి అనేక సమస్యలు అనేక శస్త్రచికిత్సలు వీటి అన్నిటినీ కూడా పూర్తిగా ఉచితంగా చేస్తూ
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మూడేళ్ల కాలంలో ఆరు దశల్లో ఈ మొత్తం కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వర్తించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రతి ఇంటిలోనూ కూడా వెలుగు నింపాలని, ప్రతి కంటిలో వెలుగు ఉండాలా అన్న లక్ష్యంతో ఈ భారీ కార్యక్రమానికి ఈరోజు నుంచే శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల 5.4 కోట్ల మందికి ఒకేసారి ఈ కంటి పరీక్షలు చికిత్సలు నిర్వహించడం అన్నది సాధ్యం కాదు అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. అందుకనే ఈ కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొదటి దశ, రెండో దశ, ఈ రెండు దశల్లో కేవలం పిల్లలకు పూర్తిగా పరీక్షలు చేయించడం, పూర్తిగా వారికి చికిత్సలు చేయించడం, ఈ రెండింటినీ కూడా ఈ రెండు దశల్లో, ఈ రెండు ఫేజుల్లో, మొదటి దశ, రెండు దశల్లో పూర్తిగా కార్యక్రమానికి పూర్తి చేస్తాం. మొదటి దశ కార్యక్రమానికి సంబంధించి అక్టోబర్ అంటే 10వ తారీఖు నుంచి, ఈరోజు నుంచి మొదలు పెడతా ఉన్నాం. అక్టోబర్ 10వ తారీఖు నుంచి అక్షరాల అక్టోబర్ 16 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62489 పాఠశాలల్లో, అంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటిలో కలిపి అక్షరాల 70,41,988 మంది పిల్లలకు ఈ కార్యక్రమంలో పూర్తిగా ఉచితంగా కంటి పరీక్షలు చేయించడమే కాకుండా వారికి పూర్తిగా ఉచితంగా కంటి చికిత్సలు కూడా చేయించి వారందరికీ కూడా అవసరమున్న వారందరికీ కూడా కళ్ళజోడు కూడా ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ రెండు దశల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. దృష్టి సమస్యలకు సంబంధించి మొదటి దశ కింద అక్టోబర్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరగబోయే ఈ కార్యక్రమాలలో ప్రతి స్కూల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆశా వర్కర్లు అయితేనేమి, టీచర్లు అయితేనేమి, ఏఎన్ఎంలు అయితేనేమి, విద్యాశాఖ మరియు ఇతర శాఖ సిబ్బందులతో ఇవన్నందరూ వీరందరి స్టాఫ్ను కూడా కలుపుకొని ప్రాథమిక పరీక్షలు పూర్తిగా చేయిస్తాం. ప్రాథమిక పరీక్షలు చేయించిన తర్వాత, ఆ తర్వాత ఎవరైనా ఈ పరీక్షలు చేసిన తర్వాత, ఈ పరీక్షల్లో పిల్లలకు ఎవరికైనా కూడా రెండవ దశ పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ మొదటి దఫాలో నిర్ధారణ అయితే, ఆ రెండవ దఫ నవంబర్ 1వ తారీఖు నుంచి, అంటే ఈ అక్టోబర్ 16న మొదటి దశ అయిపోతే ఆ తర్వాత 2 వారాలకు నవంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు రెండవ దశ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ స్టేజ్లో స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరికైతే చికిత్స అవసరం ఉంటుంది అని చెప్పి భావిస్తారో వాళ్ళందరినీ కూడా రెండవ దశ స్టేజ్లోకి తీసుకొని పోయి ఆ రెండవ దశలో వీళ్ళందరికీ కూడా మరొకసారి వీళ్ళందరికీ కూడా పరీక్షలు చేయిస్తారు. విజన్ సెంటర్స్లోనూ ఇవన్నీ కూడా విజన్ సెంటర్స్లో ఈ పరీక్షలన్నీ కూడా చేయించిన తర్వాత వాళ్లకు ఎటువంటి రకమైన చికిత్సలు చేయించాలన్నా, ఎటువంటి కళ్ళజోళ్ళైనా కూడా వాళ్ళకి ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా డిసెంబర్ 31వ తారీఖు కల్లా పూర్తి చేస్తామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. అక్షరాల వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో మొదటి రెండు దశల్లో బడిపిల్లలకందరికీ పూర్తయిన వెంటనే ఇక ప్రజలందరికీ సంబంధించిన కంటి పరీక్షలు 1వ తారీఖు నుంచి శ్రీకారం చుడతాం. 1వ తారీఖు నుంచి చుట్టబోయే ఈ శ్రీకారం 3వ దశ, 4వ దశ, 5వ దశ, 6వ దశ, మొత్తం మిగిలినవన్నీ కూడా 4 దశల్లో చేస్తారు. ఒక్కొక్క దశలో 6 నెలల పాటు ఒక్కొక్క దశ కండక్ట్ చేస్తారు. ఒక్కొక్క దశలో పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన 3వ దశ అంతా కూడా
పూర్తిగా అవ్వాతాతలను పూర్తిగా కవర్ చేసేట్టుగా కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఇలా రాష్ట్రంలోనే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 5.4 కోట్ల జనాభా ఉన్న మొత్తం అందరికీ కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి జనవరి 2022 జనవరి 31 లోపు ప్రతి 6 నెలలకు ఒక దశ చొప్పున మిగతా 4 దశల్లో మొత్తంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పరీక్షలు చికిత్సలు కూడా పూర్తిగా చేయిస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. వీరందరికీ కూడా చికిత్సలతో పాటు అవసరం మేరకు ఉచితంగా వారికి కంటి అద్దాలైన పంపిణీ కార్యక్రమము ఇటువంటివన్నీ కూడా ఈ కాలంలోనే చేపట్టబడతాయి. అక్షరాల 2022 జనవరి నెలాఖరులోగా పూర్తిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చికిత్సలు చేయించడమే కాకుండా వాళ్ళందరికీ అవసరమైన మేరకు కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం కూడా పూర్తి చేస్తామని చెప్పి సగర్వంగా ఈ కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈరోజు నేను మీ అందరికీ సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.